ఈ సమాజం మనిషిని ఎలా మార్చిందో మీరు జాగృతగా వినాలి ఈ సమాజం మనుషుల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక సారా ప్యాకెట్ ఒక నోటికి కక్కుర్తుపడిన నీవు సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావో ఆలోచించు దేవుడిచ్చిన ఈ దేహంలో ఉన్నది ఒక మహా శక్తి అది లోకానికి సంబంధించింది కాదు కేవలం 60 70 ఏళ్ల కోసం భూమి మీదకి వచ్చింది ఈ 60 70 ఏళ్లలో తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడానికి శరీరముతో దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడు ఆయనే లోపల సారథి అయి ఆయనే లోపల కూర్చున్న దేవుడై ప్రతి దేవాలయములోను సంచరించాలని ఆశపడిన కన్న తండ్రికి మిగిల్చింది ఏటో తెలుసా దెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనములో దేవుడు కట్టుకున్న ఈ దేహం అనే మందిరములో ఎవడు కూర్చున్నాడు ఎవడు వాడు ఎక్కడి వాడు దెస్సలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనం ఏది దేవుడు అనబడును మహాజ్ఞాన గ్రంథమైన వాక్యము ఏది పూజింపబడవలెనో నీ దేహములో దానినంతటిని ఎదిరించే పనికి రాని తప్పుడు జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రవేశపెట్టి ప్రతి మానవ జీవితాన్ని పాడు చేసి దానంతటికి పైగా వాడు ద్రోహి నరహంతకుడు ఆది నుండి దుష్టుడు యాంటీ స్పిరిట్ వీడొక దుష్టాత్మ శాస్త్ర ప్రపంచానికి వీడు అర్థం కాడు శాస్త్రం చూసింది ఒక హిట్లర్ ని ఒక సదామని ఒక బిన్ లాడెన్ ని కానీ దేవుని గ్రంథం చూసింది దుష్టుణ్ణి ఏది దేవుడనబడును ఏది పూజింపబడును దానంతటిని ఎదిరించుచ్చు దానంతటికి పైగా వాడు దరిద్రుడు తప్పుడు జ్ఞానాన్ని నర మేధాన్ని ప్రసహించిన వాడు నరసంహారం దేవుడు చేసిన బొమ్మలు ఆ బొమ్మలలో ఉన్న దేవుని మహాశక్తి విడిన భాగాలని అంతం చేయాలన్న ఆలోచనతో కుట్ర పన్నిన వీడు ఏది దేవుడనబడును ఏది పూజింపబడును దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తానే దేవుడనని అభ్యుదయ భావాలలో ఉన్న వాడికి వాడొక అభ్యుదయవాది భక్తి ముసుగులో ఉన్న వాడికి వీడు ఒక దైవ ద్రోహి దేవుని ముసుగులోని దయ్యం దేవుని ఆలయమైన నీ దేహములో కూర్చున్నాడు గనుక ఎందుకు నరసంహారం ఎలా జరుగుతుందో ఎవడైనా ఏ మనస్తత్వ శాస్త్రవేత్త అయినా ఏ పాఠాలలోనైనా ఏ పత్రికలలోనైనా ఏ న్యూస్ మీడియాలోనైనా ఎవడైనా చెప్పగలుగుతున్నాడా చెప్పండి చెప్పని మహాజ్ఞానాన్ని సవాలు చేసి మీసం మెలేసి చెబుతున్నాను రండని ఒకసారి సమాగర్జన చదవండి ప్రపంచ మేధావులారా కబడ్దారని రాసిన పుస్తకం